మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా రూపొందించిన చిత్రం ఖైదీ నెంబర్ 150 ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజున 47.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ సినిమా గురించిన సంగతిని తెలియజేశారు. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవడంలోనే ఓ పెద్ద కోలాహలంతో రిలీజ్ అయ్యి పండగ ఇంకా 3 రోజుల ముందుందనగానే అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇది ఒక పెద్ద పండగ లాగా ఈ సినిమాని నిన్నటి రోజున సినిమా థియేటర్ల ముందు అంత కోలాహలం జరిగింది. సరే నిన్న ఎక్కడెక్కడ ఎలా కలెక్ట్ చేసింది ఏమిటి అని అన్ని కలెక్షన్స్ ఇవాళ తీసుకుని వచ్చి పొద్దుట అన్ని లెక్కలేసి చూసుకుంటే ఒక చాలా గొప్ప సంతోషకరమైన మా అందరికీ ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారిని అభిమానించే ఎవరికైనా ప్రేక్షకులకైనా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా ఒక ఆనందపడే ఒక విషయం ఏంటంటే ఇంతవరకు తెలుగు సినిమాలలో హయ్యెస్ట్ గ్రాస్ ఆన్ ది ఫస్ట్ డే వసూలు చేసిన చిత్రం ఇదే అవుతుంది. పొద్దున వివరాలు కూడా నేను చెప్తాను, వివరాలతో సహా చెప్తాను. ఇది ఊరికే కొన్ని క్లెయిమ్స్ ఉంటాయి, అలా క్లెయిమ్ చేసే క్లెయిమ్ కాదు. ఇవన్నీ ఈ కలెక్షన్స్ అవన్నీ తీసుకుని వెళ్ళే కలెక్ట్ చేసే బాధ్యత నాది కనుక ఆ తీసుకుని వెళ్ళి చిరంజీవి గారితో కుటుంబ సభ్యులతో హృదయం ఇది షేర్ చేసుకున్నప్పుడు వారు అనుభవించిన ఆనందాన్ని కానీ ఆనందాన్ని తిరిగి వారిని అభిమానించే ఎవరికైనా కూడా ఇది పంచడానికి ఎప్పుడు మీరే వారధిగా ఉపయోగపడుతున్నారు కాబట్టి మీ ముందుకు వచ్చి ఇది చెబుదామని అనిపించి ఇక్కడ వచ్చాను. ఇంతవరకు టోటల్గా మొదటి రోజున 47.7 కోట్ల రూపాయలు ఇది వసూలు చేసింది. మొదటి రోజున 47.7 కలిపండి, దాని వివరం కూడా నేను చెప్తా. ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కలిపి 30.45 కోట్లు, కర్ణాటక 4.70 కోట్లు, ఓవర్సీస్ 1.22 మిలియన్స్. అంటే ఓవర్సీస్ అంటే నేను అనేది ఓన్లీ యుఎస్ఏ 1.22 మిలియన్స్, అదర్ దెన్ యుఎస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ $320,000. $20,000. అంటే నార్త్ అమెరికా సుమారుగా 8.90 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ సుమారుగా 2.12 కోట్లు అవుద్ది అనుకుంటాను. ఇట్ ఈస్ 300 యుఎస్ డాలర్స్ విడిగా చెప్పాను మీకు, ముందు యుఎస్ డాలర్స్లో చెప్పాను, తర్వాత రూపాయల్లో చెప్పాను. రూపాయల్లో కన్వర్ట్ చేసి అన్ని టోటల్ చేస్తే 47.7 కోట్లు వస్తుందండి. ఇందులో కర్ణాటక 4.70 కోట్లు, ఒరిస్సా 12 లక్షలు, తమిళనాడు 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఒరిస్సా కాకుండా రెస్ట్ ఆఫ్ నార్త్ ఇండియా అన్ని స్టేట్స్లో రిలీజ్ చేశాం, అందులో 58 లక్షలు. ఇలా వచ్చిన మొత్తం గ్రాస్ ఇలా వచ్చిన ఎట్లా అంటే ఇండస్ట్రీలో ఇందాక ఇండస్ట్రీలో అందరూ ఆనందపడతారు అని అనడానికి కూడా ఒక కారణం ఏంటంటే మన తెలుగు డయాస్పోరా ఎలా పెరుగుతుంది, సినిమాలని అభిమానించే వారు ఇంతగా పెరిగితే మన ఇండస్ట్రీకి ఎంత అభివృద్ధి ఉంటుంది అనేది కూడా. అందువల్ల నేను ఇండస్ట్రీలో అందరూ మన ఈ తెలుగు కలెక్షన్స్ ఈ సినిమా కలెక్షన్స్ ఇలా పెరగడం ఆనందదాయకమైన విషయం, అందువల్ల అది పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. చిరంజీవి గారు
ఫిలిం ఇండస్ట్రీకి వస్తున్న శుభ సందర్భంలో ఇది తక్కువ అది ఎక్కువ, ఈ సినిమాని దాటింది ఆ సినిమాని కలిపి ఇది ఇది కరెక్ట్ కాదు. ఇది మొదటి రోజు గ్రాస్ గురించి మనం మాట్లాడుకుంటాం. టోటల్ పిక్చర్లు ఎంత కలెక్ట్ చేసింది ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకోవడానికి మనకు సమయం ఉంటుంది. మొదటి రోజు గ్రాస్ అంటే చిరంజీవి గారి మీద ఒక ప్రేమ ఉధృతం ఇవన్నీ కలిపి చిరంజీవి గారిని చూడడానికి ఎంత ఉర్రూతలాగి జనం ఎన్ని థియేటర్లు వేస్తే సరిపోక తిరిగి వెళ్ళిపోయారు అనేది ఒక సంతోషకరమైన విషయం కదా మీతో పంచుకోవాలని. అది కలెక్షన్ల రూపంలో కూడా ఇలా ఉంది అని వివరంగా మీకు చెబితే అది చాలా ఆనందపడే విషయం అని చెప్పి చెప్పాల్సింది.